हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल द संदीप। अंड ई वीडियोलो नेनु फर्स्ट इयर स्टूडेंट्स की रोड मैप अनेदि एला चे प्लान चेसुकोवाल अनेदि चेप्दाम अनुकुंटुन्ना। सो प्लेसमेंट अनेदि चाला ईजी, ऐ मीन ईजी अंटे मन ओक प्लानिंग लो ओक स्मार्ट वर्क अंड हार्ड वर्क तो वेल्ते चाला ईजीगा गेन चेयोच्चु मंचि प्लेसमेंट अनेदि। फस्ट कॉन्फिडेंस अनेदि इंपॉर्टेंट अंड नेक्स्ट वच्चेसि चाला ईजी, मीरु कॉन्फिडेंस अनेदि पेट्टुकोंडि। అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటనేది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ వీడియోలో నేను చెప్తాను। అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా ఎక్కువ చెప్పేస్తానని అనుకోవద్దు, ఫస్ట్ ఇయర్లో ఎన్ని ఎక్కువ చెప్పేసినా అన్నీ చేయాలంటే కష్టం కాబట్టి కొన్ని చెప్తాను, అవి ఫస్ట్ ఇయర్లో చేసుకోండి, ఇంకొన్ని అది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అలా ప్లాన్ చేశాను। సో ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను ఒకసారి చెప్తాను। ఎక్కువ ఏం చెప్పను, ఎక్కువ చేసినా మనకు అంత టైం సరిపోదు ఫస్ట్ ఇయర్లో చేయడానికి, ఎంజాయ్ కూడా చేయాలి కదా। సో అది కూడా ఇంపార్టెంటే, ఏ కామెడీ ఏం కాదు, ఓకేనా। సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం। అసలు ఫస్ట్ ఇయర్లో ఏమేం చేయాలనేది ఒకసారి చూద్దాం। అండ్ చెప్పేటప్పుడు మిగతా పాయింట్స్ నేను డిస్కస్ చేస్తా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। ఫస్ట్ ఇయర్ ఈ నోషన్ లింక్ నేను ఏమే మొత్తం 9 పాయింట్స్ నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను। ఈ 9 పాయింట్స్ మీరు కూడా తర్వాత చూసుకోండి, అది అనలైజ్ చేసుకోవడానికి ఇక్కడ కింద మీకు అనలైజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి, అలా అనలైజ్ చేసుకోవచ్చు। యాక్చువల్గా ఈ నోషన్ లింక్ కూడా నేను వెబ్లో పోస్ట్ చేసి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసి మీకు ఈ ఏ స్కిల్స్ ఉన్నాయి, ఐ మీన్ మీరు ఎంతవరకు ఉన్నారు అండ్ ఎంత వెళ్ళాలి అని చెప్పి మీరు కూడా ఇంకా చూసుకోవచ్చు, ఓకేనా। ఫస్ట్ ఇనీషియల్ డేస్లో ఏం చేయాలి, ఇనీషియల్ 1 or 2 మంత్స్లో ఏం చేయాలి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేయాలి, ఓకేనా। యాక్చువల్గా ఇంటర్ అయిపోయిన తర్వాత మనకి కొన్ని హాలిడేస్ వస్తాయి, అక్కడ కొన్ని ఎంజాయ్ చేస్తాం, తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక కూడా కొంచెం ఎంజాయ్మెంట్ అవసరం బ్రెయిన్ రీఫ్రెష్ అవ్వడానికి అలాగా। సో 1 or 2 మంత్స్ ఎంజాయ్ చేసిన ఏం పర్లేదు, కానీ లిమిట్లో ఎంజాయ్ చేయండి। నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ సీజీపీఏ। ఇప్పుడు మీరు సీజీపీఏ, ఈ పాయింట్ నేను ఈ ఒక్కసారి చెప్తాను, నెక్స్ట్ టైం ఇంకా రిపీట్ చేయను, ఓకేనా। ఇక్కడ సీజీపీఏ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని కొన్ని కంపెనీస్ ఒక కట్ ఆఫ్ పెడతాయి సీజీపీఏ ఎంత ఉండాలని చెప్పి, యావరేజ్గా మెయింటైన్ చేస్తే చాలు, మరీ అంత పెద్దగా ఎక్కువ అక్కర్లేదు, ఒక 7 అలా యావరేజ్గా మెయింటైన్ చేస్తే సరిపోద్ది। సో అలా మెయింటైన్ చేయాలంటే మీరు ఎక్కువ సీజీపీఏ గెయిన్ చేయాలంటే అది ఫస్ట్ ఇయర్లోనే అవుతుంది, సెకండ్ థర్డ్ ఇయర్స్లో అంత ఎక్కువ అవ్వదు సీజీపీఏ గెయిన్ చేయడం। సో ఫస్ట్ ఇయర్లో మనకు తెలిసిన సబ్జెక్టులే ఉంటాయి కాబట్టి ఈజీగా గెయిన్ చేయొచ్చు, అందుకని సీజీపీఏ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి। నెక్స్ట్ లర్న్ సి లాంగ్వేజ్ ఇన్ డెప్త్ అండ్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ రిలేటెడ్ టు సి, ఓకేనా। ఓన్లీ ఎలా వదిలేండి, సో లర్న్ సి లాంగ్వేజ్ ఇన్ డెప్త్ అండ్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ రిలేటెడ్ టు సి। ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలంటే సి లాంగ్వేజ్ డెప్త్గా నేర్చుకోవాలి, అండ్ ఆ సి లాంగ్వేజ్ మీద కోడింగ్ కావాలంటే కోడింగ్ చేసుకోండి, కానీ మస్ట్ అండ్ షుడ్గా ఎంసీక్యూస్ ఉంటాయి గ్రీక్స్ ఫర్ గ్రీక్స్లో కానీ ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్లో, వాటికి రిలేటెడ్ సి లాంగ్వేజ్ రిలేటెడ్ ఎంసీక్యూస్ ఉంటాయి, అవి డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి। ఎందుకంటే కొన్ని కొన్ని ఇంటర్న్షిప్ టెస్ట్లో కానీ కంపెనీస్ టెస్ట్లో కానీ సి లాంగ్వేజ్ మీదే ఎక్కువ ఎంసీక్యూస్ అనేవి అడుగుతారు। యాక్చువల్గా మనం పైథాన్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, C++ నేర్చుకున్నా అవి కోడింగ్కి, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు, ఐ మీన్ ఒక ప్రాబ్లం ఇస్తారు, ఆ ప్రాబ్లమ్కి మనం కోడ్ చేయాలి, కానీ సి లాంగ్వేజ్ వచ్చేసరికి సి లాంగ్వేజ్లో ఎంసీక్యూస్ అనేవి కొన్ని కొన్ని మనకి తారసపడుతుంటాయి, ఐ మీన్ మనకి వస్తుంటాయి కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో, అవి మనం చేయగలగాలంటే ఇప్పుడే ఆ సి లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడే ఆ ఎంసీక్యూస్ మనం చదివేస్తే బాగుంటుంది। నెక్స్ట్ దాని తర్వాత గెయిన్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్లో మనం చాలా వరకు ఖాళీగా గడుపుతాం కదా, ఆ ఖాళీ సమయంలో నాలెడ్జ్ అంటే స్కిల్లా కాదు, జస్ట్ ఏమేమి డిఫరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, వాటికి ఏమేమి లాంగ్వేజ్లు వాడతారు అనేవి జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది, ఓకేనా। గెయిన్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్, ఓకేనా। నెక్స్ట్ స్టార్ట్ అండ్ మెయింటైన్ గుడ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఉండగానే మంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి, మంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ మంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ ఐ మీన్
అలా ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని పనిలో ఉంటే మీకు కొత్త కొత్త కనెక్షన్స్ అవి వస్తాయి, కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకుని ఇంటర్న్షిప్స్ ఏమి ఉన్నాయో అవి అన్నీ తెలుస్తాయి ఒకసారి లింక్డ్ఇన్లో ఎంటర్ అయ్యాక. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కింద ఇస్తాను, ఒకసారి చూడండి ఓకేనా. దాన్ని బట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒకసారి ఆలోచించండి ఓకేనా. నెక్స్ట్, స్టార్ట్ అండ్ మెయింటైన్ గుడ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. నెక్స్ట్, లర్న్ వెబ్ డెవలప్మెంట్ దట్ విల్ హెల్ప్ యూ టు పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్ ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో మీరు సబ్జెక్ట్స్ అవి సిజిపిఏ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సి ఇంకా చదువుకుంటూ ఉన్న ఈ గ్యాప్లోనే మీరు వెబ్ డెవలప్మెంట్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. వెబ్ డెవలప్మెంట్ ఎందుకు బాగా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఐ మీన్ నేర్చుకోవాలి అంటే, ఒక మీకు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫస్ట్ ఇయర్లోనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయగలిగాను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందంటే యూ విల్ బి సంథింగ్ ఓకేనా. మీరు కాన్ఫిడెన్స్ ముఖ్యం అక్కడ. పైగా ఆ వెబ్ డెవలప్మెంట్ మీకు సెకండ్ ఇయర్లో మీరు హ్యాక్థాన్కి పార్టిసిపేట్ చేయాలన్నా సెకండ్ ఇయర్లోనే హ్యాక్థాన్కి పార్టిసిపేట్ చేసేయాలి, లేట్ చేయకూడదు ఓకేనా. సో అందుకని దానికి కూడా మీకు ఈ వెబ్ డెవలప్మెంట్ స్కిల్ అనేది ఉపయోగపడుద్ది. కాబట్టి ఫస్ట్ ఇయర్లో లేట్ చేయకుండా వీలైనంత త్వరగా వెబ్ డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి ఓకేనా. ఎందుకంటే ఫర్దర్గా ఇంకా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే ఇది నేర్చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ కంప్లీట్గా నేర్చుకోకపోయినా ఎంతో కొంతన్నా నేర్చుకోవాలి వెబ్ డెవలప్మెంట్ ఓకేనా. గెయిన్ నాలెడ్జ్ ఆన్ గిట్ హబ్. గిట్ హబ్ మీద కూడా మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలి. గిట్ హబ్ అంటే ఏంటి అండ్ ఎలా వాడతారో, మీరు కూడా ఒక గిట్ హబ్ పెట్టుకుని చిన్న చిన్న ప్రోగ్రామ్సే అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్, స్టే ఇన్ కాంటాక్ట్ విత్ యర్ సీనియర్ ఆర్ ఎనీ ప్రొఫెసర్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ప్రొఫెసర్తో కానీ ఒక సీనియర్తో కానీ, బాగా చదివి సీనియర్ కానీ ఎవరితో అన్నా ఒక కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఈ స్టెప్ తీసుకుంటున్నా, ఈ ట్రెండింగ్ టెక్నాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నా అని మీరు డిస్కస్ చేయడానికి అది బాగుంటుంది. అండ్ వాళ్ళు కూడా ఏమేమి ఇంటర్న్షిప్స్ కానీ ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి ఏ సీనియర్ అన్నా ప్రొఫెసర్ అన్నా వాళ్ళతో కాంటాక్ట్ ఉండడం మంచిది ఓకేనా. అలా ఎవరు లేకపోతే మన ఛానల్లో కాంటాక్ట్ ఉండండి నాతో ఓకేనా, నేను చెప్తాను ఏంటనేది. నెక్స్ట్, మోర్ ఇంపార్టెంట్లీ ట్రై డిఫరెంట్ టెక్నాలజీస్ అండ్ చూజ్ ఏ టెక్నాలజీ ఇన్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మోస్ట్లీ ఇన్ హాలిడేస్ ఆర్ సమ్మర్ హాలిడేస్. ఓకే, ఇక్కడ ఇంకా మీకు ఖాళీ ఉంటే డిఫరెంట్ టెక్నాలజీస్ గురించి తెలుసుకుని ఏదో ఒక మొత్తం అన్ని డిఫరెంట్ టెక్నాలజీస్ని చూడండి. చూసి ఏది అన్నిటిని ట్రై చేసి మీకు దేంట్లో ఇంట్రెస్ట్, ఒక దాని మీద ప్యాషనేట్ అవ్వాలి ఓకేనా. ఆ ప్యాషనేట్ అయ్యి మీరు అది ఆ టెక్నాలజీ ఫిక్స్ అయిన తర్వాత మీరు ఫర్దర్గా దాని మీద వర్క్ చేయొచ్చు, అది వేరే విషయం. యాక్చువల్గా డిఫరెంట్ టెక్నాలజీస్ మీరు ట్రై చేయకపోతే మీరు ఎందులో స్ట్రాంగో ఇంకా క్లారిటీగా తెలియదు. ఇప్పుడు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఇంకోటి ఏదో ఉంది, పిజ్జా బిర్యానీ, ఆ రెండే ట్రై చేశారనుకోండి, ఇంకా మంచి ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి కదా, అవన్నీ మిస్ అవుతారు కదా. సో అన్నీ ట్రై చేసిన తర్వాత ఏదో ఒక టెక్నాలజీ మీద ఫిక్స్ అవ్వాలి, ఫిక్స్ అయ్యి వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా. ఆ ఫ్లేవర్ తెలియాలి, అన్ని టెక్నాలజీస్ ఫ్లేవర్ తెలిసిన తర్వాత ఏదో ఒక టెక్నాలజీ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి ఓకేనా. నా పాయింట్ మీకు అర్థమైంది కదా. మీరు 2 ఫుడ్ ఐటమ్సే ట్రై చేసి వాటిలో చూస్ చేసుకోవడం కన్నా మొత్తం అన్నీ ట్రై చేసి దాంట్లో ఏది బాగుందో చూస్తే ఇంకా మంచిది ఓకేనా. అది పాయింట్. ఇది చాలా ఫాస్ట్గా జరగాలి, మెయిన్లీ సమ్మర్ హాలిడేస్లో కానీ అలా జరగాలి ఓకేనా. సో అవి 9 పాయింట్స్ ఫస్ట్ ఇయర్కి. యాక్చువల్గా నేను పెద్ద పెద్ద పాయింట్స్ ఏం చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత మనం కొంచెం ఎంజాయ్ అన్నా చేయాలి, ఎందుకంటే ఫర్దర్ ఇయర్స్లో మనకి అవ్వదు చేయాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా. సో అందుకని ఎంతలో చేయాలో, ఐ మీన్ ఎంత చెప్పాలో అంతే చెప్పాను. సో ఫర్దర్ క్లాసెస్లో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి ఏం చేయాలో అది చేద్దాం ఓకేనా. ప్రస్తుతానికైతే ఈ పాయింట్స్ అన్నీ మీరు మీకు అయ్యాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. అవ్వకపోతే ఏం చేయాలో కూడా సెకండ్ ఇయర్ నేను పెడతాను కదా, సెకండ్ ఇయర్ రోడ్ మ్యాప్ అప్పుడు నేను చెప్తాను ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్.